పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పెద్దల పంచాయతీలో జరిమానాలు వివాదాలకు దారితీస్తున్నాయి. కుల సంఘాల పేరుతో పంచాయతీ నిర్వహించి జరిమానాలు విధించడం పట్ల బాధితులు మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తిమ్మాపురంలో వైసీపీ నేతను తిట్టాడంటూ మిండ నాగేశ్వరరావు అనే వ్యక్తికి గ్రామ యాదవ సంఘం పెద్దలు 10,000 జరిమానా విధించి బలవంతంగా కట్టించారు. చేయని తప్పుకు అకారణంగా జరిమానా కట్టించారని జిల్లా యాదవ సంఘానికి బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ యాదవ సంఘం నాగేశ్వరరావును బహిష్కరించాలని తీర్మానం చేశారు. అయితే ఒకవైపు జరిమానా విధించి మళ్లీ సంఘం నుంచి బహిష్కరించడమేంటని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 3 నెలల క్రితం పంగిడిగూడెంలో ఓ మహిళ విషయంలో పెద్దలు పంచాయతీ పెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తికి 70,000 జరిమానా విధించారు. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి పంచాయతీ చేసిన పెద్దల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గ్రామాల్లో పంచాయతీల పేరుతో జరిమానాలు విధించి డబ్బులు వసూలు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలు చేసే కుల సంఘాల పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాచారం మండలం అండి, మాది అయితే 10 ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నాం సార్. చేస్తుంటే దాని గురించి మందు కట్టల రేట్లు 2,000 రూపాయలు అయిపోయింది సార్. అది చేయలేక నాకేదో బాధ వచ్చి తిట్టాను సార్. దీని గురించి తిట్టిన దాని గురించి ఒక వైఎస్ఆర్ నాయకుని తిట్టానని మా సంఘం యాదవ సంఘం అంతా ఆ వైఎస్ఆర్ అతను నింటెట్టుకుని నాకు 10,000 రూపాయలు తప్పు చేశారు సార్. అయితే అది ఎందుకు కట్టాలని నేను అన్నాను సార్. ఎందుకు కట్టాలని అంటే నువ్వు కట్టాలి, నువ్వు ఆయన తిట్టామంటున్నారు. అయితే నేను తిట్టలేదు అన్నాను. నువ్వు కట్టవలసిందే అని చొక్కా కాలర్ పట్టుకున్నారు సార్. కాలర్ పట్టుకుని నేను కూర్చొని లాగి ఒప్పించారు సార్. ఒప్పిస్తే నేను సరే అని ఒప్పుకుని వచ్చి కట్టాను సార్. కట్టి నిన్న మా యాదవ సంఘం ఈయన జిల్లా ప్రెసిడెంట్ గారికి తెలియజేశాను ఈ మాట మా సంఘం గురించి సార్. తెలియజేస్తే ఆయన రాత్రి మా సంఘం ప్రెసిడెంట్ గారికి ఫోన్